ఇప్పుడు నేను రివ్యూ ఇవ్వబోయే మూవీ మహావీరుడు. స్టారింగ్ శివకార్తికేయన్, అతిథి శంకర్, యోగి బాబా, సునీల్ ఇన్ లీడ్ రోల్స్. మూవీ అయితే సూపర్ ఉంది భయ్య. కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, హీరో వాళ్ళది పేద కుటుంబం, ప్రతిదానికి అడ్జస్ట్ అయి బ్రతకాలి అంటూ ఉంటాడు. కొంచెం పిరికివాడు, గొడవలకి దూరంగా ఉంటాడు. వాళ్ళు ఉండేది ఒక చిన్న స్లమ్ ఏరియాలో. ఆ ఏరియాకి ఒక సమస్య వస్తుంది. అప్పుడు ఈ పిరికివాడు ధైర్యవంతుడు ఎలా అయ్యాడు, ఆ సమస్యని ఎలా ఎదుర్కోగలిగాడు అనేది స్టోరీ. ఈ స్టోరీకి ఒక కాన్సెప్ట్ యాడ్ చేశారు. ఆ కాన్సెప్ట్తోనే మూవీ అంతా నడిపించారు. అదేంటో నేను చెప్పను, మీరు చూస్తేనే బాగుంటుంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా, ఫ్రెష్గా అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మూవీ ఎక్కడా అసలు బోర్ కొట్టదు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుండి స్ట్రైట్ టు ద పాయింట్ అన్నట్టు ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. హీరో యాక్టింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. క్యారెక్టర్లో జీవించేశాడు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్కి యాక్టింగే ప్లస్ పాయింట్ అవుతుంది. హీరో మదర్ క్యారెక్టర్ కూడా బాగా చేశారు. ఇందులో కమెడియన్ యోగి బాబా గారు కూడా ఉన్నారు, చాలా బాగా నవ్వించారు. ఆయన ఉన్న సీన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మూవీ మొత్తం ఒక సీరియస్ పాయింట్ మీద టచ్ చేస్తూ ఫన్నీ వేలో చాలా బాగా తీశారు డైరెక్టర్. క్లైమాక్స్ పార్ట్ వరకు మనం నవ్వుతూనే ఉంటాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్. అసలు 3-4 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా స్టోరీతో పాటు ఫ్లోలో వెళ్ళిపోతాయి. ఈ వీకెండ్ అయితే డౌట్ లేకుండా ఈ మూవీ చూసేయచ్చు, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇదండి మూవీ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.